మీ పిల్లల జీవితాన్ని దుర్భరంగా మార్చకండి. మీరు సాధించలేనివన్నీ వాళ్ళు సాధించాలని అనుకుంటూ మీరు బాస్ కాదు, వారు మీ ఆస్తి కాదు. మీ పిల్లలకు కావలసింది స్నేహితులు, వాళ్ళని అర్థం చేసుకునేవాళ్ళు, వాళ్లతో కలిసి ఆడేవాళ్ళు. పేరెంట్గా ఉండడం అనేది గత 25 ఏళ్లలో గణనీయంగా మారింది. బహుశా నేను పెరుగుతున్నప్పుడు నాపై కాదు, కానీ సాధారణంగా ఆ తరంలో తల్లిదండ్రుల ప్రభావం 60-70% ఉండేది. స్కూలు ఇంకా బయట ప్రభావం 30% ఉండేది. ఎందుకంటే పిల్లలు పెద్దగా ఎవరిని కలిసేవారు కాదు, స్కూల్ స్నేహితులను ఇంకా కుటుంబ సభ్యులను తప్ప. వీళ్లని మాత్రమే ఇంతగా ఎక్స్పోజ్ అయ్యేవారు కాదు, చదువుతున్న పుస్తకానికి, ఇంకా ఎప్పుడూ ఒకసారి సినిమా థియేటర్లో చూసేదానికి తప్ప. ఎక్కడంటే అక్కడ ప్లే అయ్యే వీడియోలుండేవి కాదు. సరేనా, ఇది కొత్త విషయం. కానీ ఆ సమీకరణం తారుమారైంది. ఈవేళ పిల్లలపై మీ ప్రభావం మహా అయితే 25-30% ఉంటుంది. వారు అన్ని ప్రాంతాల నుండి అన్ని రకాల మనుషులచే ప్రభావితమవుతున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ ఉద్దేశం ఏమిటో మీకు తెలియదు. స్కూల్ టీచర్ల ప్రభావం నామమాత్రమే, నిజమైన స్నేహితులు ఇంకా ఇరుగు పొరుగు వారి ప్రభావం కూడా దాదాపు లేనేలేదు. ఎక్కడో ఉన్న ఎవరో వారిపై భారీ ప్రభావం చూపుతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే మీకు కనుక, ఎందుకంటే ప్రపంచంలోని అందరికంటే కూడా ఒక తల్లిగా మీ పిల్లాడి బాగు కోరుకునేది మీరే అనుకోవడంలో తప్పులేదు. కాబట్టి అలాంటప్పుడు మీ ప్రభావం గరిష్టంగా ఉండాలి. కానీ నేను పేరెంట్ని అనుకున్న మరుక్షణం అది జరగదు. ఎందుకంటే పేరెంట్ అంటే ఎవరికీ నచ్చని ఘోరమైన బాస్. మీ పిల్లలు ఏదైనా పంచుకోవాలనుకుంటే వెళ్లి స్నేహితులతో పంచుకుంటారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు స్నేహితులే అర్థం చేసుకుంటారు, తల్లిదండ్రులు కొద్దిగా అలా ఉంటారు, అసలేది అర్థం చేసుకోరు, ఏమీ పట్టనట్టుంటారు అనుకుంటారు. అలా చేయకండి. మీ పిల్లలకు కావలసింది ఒక స్నేహితుడు, బాస్ కాదు. హలో, వారికి బాస్ అక్కర్లేదు, వారికి కావలసింది స్నేహితులు, వాళ్లను అర్థం చేసుకునేవాళ్లు, వాళ్లతో కలిసి ఆడేవాళ్లు, వారిలాగే జీవితం పట్ల ఉత్సాహంతో ఉన్నవాళ్లు. ఓ, నేను పేరెంట్ని. చాలామంది తల్లిదండ్రులు దీన్ని ఒక భారంగా మోస్తూ ఉన్నారు. మా అబ్బాయికి లేదా అమ్మాయికి ఏమవుతుందో, వారి కెరియర్ ఏమవుతుందో అని. బహుశా 32-33 ఏళ్ల క్రితం అనుకుంటా, నేను చేస్తున్న మొట్టమొదటి ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రాం ఇది. చెన్నైలో ఒకతను ఉదయం క్లాసులో తన కూతురి భవిష్యత్తు గురించి ఎంతో ఆందోళన చెందుతున్నాడు. ఓ పక్క పరీక్ష రాబోతోంది, ఈ అమ్మాయి చదువులపై శ్రద్ధ చూపడం లేదు అని ఎంతో ఆందోళన చెందుతున్నాడు. ఆమె భవిష్యత్తు ఏమైపోతుందో ఏమిటో అని. అతని వంక చూస్తే చాలా యువకుళ్లా ఉన్నాడు. తన కూతురికి ఎన్నేళ్లుండుంటాయి అనుకుని అతన్ని, మీ అమ్మాయి వయసెంత అని అడిగాను. అతను 4 ఏళ్ళు అన్నాడు. నేను పనికిమాలిన వెధవా, నీకసలు పిల్లల్ని కనే అర్హతే లేదు అన్నాను. 4 ఏళ్ల పాప, ఆమె భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారా? హోంవర్క్ సరిగా చేయడం లేదు, చదువుపై శ్రద్ధ పెట్టడం లేదు, మ్యాథ్ సరిగ్గా నేర్చుకోవడం లేదు. 98 వస్తున్నాయి, మిగతా 2 మార్కులు రావట్లేదు అని అంటున్నారా? నేను చెప్పేదేమిటంటే ఇదంతా చెత్త. ఇలా మీ పిల్లల జీవితాలను దుర్భరంగా మార్చకండి. మీరు సాధించలేనివన్నీ వాళ్లు సాధించాలి అనుకుంటూ, వాళ్లున్నది అందుకు కాదు, వాళ్లు మీ ద్వారా వచ్చారు కానీ వాళ్లు మీ నుండి రాలేదు. అదొక భాగ్యం, మరొక జీవం మీగుండా వచ్చింది. ఆ భాగ్యానికి ఎప్పుడూ విలువివ్వండి. ఉత్తమంగా ఏం చేయగలరో చూడండి. మీరు ఒక బాస్ కాదు, వాళ్ళు మీ ఆస్తి కాదు. అది ఒక గొప్ప భాగ్యం. మరొక జీవం ఎదగడాన్ని ప్రారంభం నుండి చూసే అవకాశం మీకు లభించడం అనేది. ఆ జీవం ఎదగడానికి వీలైనంత ఉత్తమ పోషణ అందించండి. మీరు చేయగల ఉత్తమమైన పని ఏమిటంటే మీ ఇంట్లో ఈ వాతావరణాన్ని సృష్టించండి. పిల్లలు ఎప్పుడూ కూడా కోపమంటే ఏమిటి, చికాకంటే ఏమిటి, భయమంటే ఏమిటి, అసూయంటే ఏమిటి, పోట్లాడుకోవడం అంటే ఏమిటి, ఇవి వాళ్లకు ఎప్పుడూ కనబడకూడదు. వాళ్ళు ఆనందం ఇంకా ప్రేమతో నిండిన వాతావరణంలో పెరగాలి. ఇంతే. మీరు వాళ్లకి ఏ చెత్త సిద్ధాంతమూ నేర్పించాల్సిన పనిలేదు. వాళ్లు చక్కగా ఎదుగుతారు. ఎందుకంటే ఒక జీవం చక్కగా రూపుదిద్దుకోవడానికి అవసరమైన పోషణ ఇదే.